హాయ్ అండి, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఇది నేను చేసే చాలామందికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మా చిన్నప్పటి నుంచి ఒక స్నాక్ ఐటమ్ అనుకోండి, చిరుతిండ్లు అంటారు కదా, చిరుతిండి అంటారు కదా, అవి అన్నీ ఇప్పుడు మనకు వేపుడు బియ్యం అంటాం మేమైతే వాటిని. అయితే అన్నం కొంచెం బిరుసుగా గట్టిగా మెత్తగా కాకుండా పొడి పొడిగా వండుకొని వాటికి కొంచెం సాల్ట్ పట్టించి ఆ అన్నానికి ఎండబెడితే వచ్చే వాటిని వేపుడు బియ్యం అంటాం మేమైతే. అవి ఇదివరకైతే మాకు చిన్నప్పుడు ఊర్లో ముగ్గు దొరికేదండి, ముగ్గురల్లని. ఆ ముగ్గు దంచి ఆ ముగ్గు వచ్చిన దాంట్లో అది వేడయ్యాక ఈ వేపుడు బియ్యం అందులో వేస్తే మనకు మురుమురాల టైపు వచ్చేటివి అన్నమాట. అయితే ఇప్పుడు మనం బట్టీలోకి తీసుకపోతే బట్టీలో పోస్తారు కానీ వాళ్ళు ఇసుకలో వేస్తారండి. ఆ ఇసుక ఏమవుతుందంటే మురుమురాలకు ఇట్లా వాటికి పట్టిపోయి మనం ఎంత క్లాత్తో దూడ్చినా పోవట్లేదు, సన్నగా ఎక్కడో ఒక మనకు కొంచెం లైట్గా తగులుతుంది. అందుకని ఈ మధ్యలో మేము ఏం చేసామంటే కొంచెం ఇక ఆయిల్ అయినా సరే అని ఆయిల్ పెట్టుకొని మనం వడియాల్లాగా వేయించినట్టే ఒక జల్లీలో వేసుకొని మురుమురాలు అట్లా వేయించుకుంటే అస్సలు ఎంత ఆయిల్ పట్టదండి, మనకు వడియాలకు పట్టినంత కూడా పట్టదు. ఇంకా మిగతా అందులో కలుపుకోవడానికి చాలా చిరుధాన్యాలు ఉంటాయి, మనకు పప్పు ధాన్యాలు అవన్నీ. నేనేమేం కలుపుతా ఎట్లా చేస్తా అనేది మీకు చూపిస్తా, వేపుడు బియ్యం కూడా చూపిస్తాను. మనం కిచెన్లోకి వెళ్ళి చూసుకుందాం మరి, ఇప్పుడు రండి మరి నాతో పాటు. ఇది కొత్త, చాలామంది కొత్త ఐటము. మాకైతే మేము చిన్నప్పటి నుంచి తిన్నదండి, మా అమ్మమ్మ కాలం నాటి నుంచి అమ్మమ్మ చేసి పెట్టేది, మా అమ్మ చేసేది, అందరు మా పిన్ని వాళ్ళందరు చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇవ్వండి, వేపుడు బియ్యం అంటే ఇట్లా మనము అన్నాన్ని ఎండబెడితే ఉప్పు రాసి ఎండబెట్టాలి. ఎండినాక ఒక 2 డేస్లో ఎండిపోతాయి మంచిగా, ఇట్లా ఎండబెట్టుకోవాలి. వీటిని ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయండి. ఇవి 2 ఇయర్స్ కింద చేసినాయి నేను, మీరు నమ్ముతారా నమ్మరు, ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయి. నేను 1 సంవత్సరానికి ఒక్కసారి చేస్తానండి వీటిని. ఇప్పుడు ఇవి ఇన్ని నూనెలో వేసామనుకోండి బాగా ఇన్ని వస్తాయి మంచిగా. అట్లా ఇవి వేపుడు బియ్యం అంటారు, అన్నంతో చేసినాయి. మిగిలిన మేమైతే చాలా మటుకు అన్నం ఇంత మిగిలింది అనుకోండి, అది పొడి పొడిగా ఉంటే దానికి సాల్ట్ వేసేస్తాము, ఇట్లా సాంబారంలోనే వేసి 2 రోజులు ఎండలు పెడితే మనకి ఇన్ని బియ్యం వచ్చేస్తాయి. అట్లా స్టోర్ చేసుకుంటాను నేనైతే. అట్లా మీరు కూడా ఎవరైనా చేసుకోవచ్చు. అట్లా ఇవి నూనెలు వేస్తే మంచిగా వడియల్లాగా, పిల్లలకు చిరుతిండి ఏం కలపకపోయినా కూడా బాగుంటాయి. ఇంకా ఇవి ఒకటి, ఇవి వేపుడు బియ్యం అంటారు. ఇందులోకండి ఉలవలు నల్లయి, ఉలవలు తెలుసు కదా మనం, ఉలవచారు అంటారు అట్లా. ఈ ఉలవలు అన్నమాట ఇవి వేసుకోవాలి. ఇవి అన్నీ ఆఫ్ బాయిల్ చేసి మళ్ళీ వేయించాలి, క్రిస్పీగా అయ్యేదాకా వేయించాలి. చాలా పనే కానీ ఇది చిరుతిండి మాత్రము అన్ని పప్పు దినుసులు కదా బాగుంటాయండి, అన్ని ధాన్యాలు కలుపుకుంటాం మనము. ఇవి బొబ్బెర్లు, ఇవి పెసర్లు, ఈ 3 ధాన్యాలు మాత్రము ఆఫ్ బాయిల్ చేసి వేయించుకోవాలి. ఇంకా మిగతా ఇప్పుడు ఇవి పల్లీలండి, నేను 3 పావు తీసుకున్నాను, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను నేను. మనం చేసుకున్నప్పుడు ఒకసారి ఎక్కువ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి కూడా, నిల్వ ఉంటాయి కూడా, ఏమో ఖరాబ్ అవ్వవు. రోజు ఒక గుప్పెడు తిన్నాం అనుకోండి చాలా బలం, మంచిది హెల్త్కి కూడా. ఇవి పల్లీలు, ఈ శనగలు మాత్రము ఇట్లా పుట్నాలు గట్టి ఈ శనగ ఇవి రెడీమేడ్ తెచ్చుకున్నాను నేను. ఇవి ఒక 1/2 కేజీ పల్లీలు 3 పావు. ఇంకా నువ్వులు, ఇవి కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా చాలా మంచిది, కాల్షియం ఉంటుంది, పిల్లలకు పెద్దలకు అందరికి బాగుంటుంది. మీకు ఇవి చెప్తే నమ్మరు, మన దోసకాయలు దొరుకుతాయి కదా, దోస గింజలు, ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. వేయించి కలుపుకోవాలి, ఇవన్నీ డ్రై రోస్ట్ అన్నమాట, పల్లీలు నువ్వులు ఇవన్నీ. ఇవి పొద్దుతిరుగుడు గింజలు, ఇవి అవిసె గింజలు, ఇవి కర్బూజా గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా ఇవి, అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి గుమ్మడి గింజలు. ఇప్పుడైతే నేను ఇన్ని కలుపుకుంటున్నానండి, ఇంకా ఇన్ని ఐటమ్స్ ఏంటంటే 3 పప్పుధాన్యాలు, మిగతా అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి ఒకటి కొంచెం టైం పడుతుంది వేయించుకోవడానికి. ఇప్పుడు నేను
ఇవి ఒక్కొక్కటి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి, కొంచెం ఆయిల్, ఒక టీ స్పూన్ ఆయిల్ వేయాలి, సాల్ట్ వేయాలి. హాఫ్ బాయిల్ అయ్యాక మనము ఏమైనా వాటర్ ఎక్సెస్ ఉంటే తీసేసేయాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. నేను చూపిస్తాను వేయించేటప్పుడు మీకన్నీ. ఇదిగో చూసిండ్రా, ఇప్పుడు నేను ఈ పెసర్లు వేసేసుకొని ఇట్లా కొన్ని వాటర్ వేసుకున్నాను, రెండు సార్లు కడిగాను, వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంత సాల్ట్ వేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తా, ఒక టీ స్పూన్ అంత. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటాను నేను. ఇట్లనే ఈ విధంగా ఆ మూడు గింజలు కూడా పెట్టేస్తాను నేను అట్లనే స్టవ్ మీద. ఈ పల్లీలు ఉన్నాయి కదా మనం తీసుకుని, వీటిలోకి కొంచెం సాల్ట్ వాటర్ ఒక రెండు మూడు స్పూన్లు అన్నీ ఇట్లా కొన్ని వేసేసి కలిపి పెట్టేస్తా. ఏంటంటే కొద్దిగా మనకు సాల్ట్ వేసే పల్లీలు సప్పగా ఉండకుండా కొంచెమే వాటర్ మనకు అన్ని ఇట్లా అన్నిటికి కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం వేయించేసుకోవాలి కడాయిలో. ఉట్టి అన్ని డ్రై రోస్ట్ అండి, డీప్ ఫ్రై లేవీ ఇందులో. ఇదిగోండి ఇట్లా కలిపెట్టేసేస్తాం. మనం వేయించేటప్పుడు కొన్ని కొన్ని తీసుకొని వేయించుకోవాలి మంచిగా డ్రైగా అయ్యేదాకా. ఆ లోపల అవి ఇట్లా సాల్ట్ పట్టిపోతుంది మంచిగా వాటికి. ఇప్పుడు నేను అవి మూడు మంచిగా స్టవ్ మీద పెట్టేశానండి, మూడు స్టవ్ల మీద అవి ఉడుకుతున్నాయి. ఇదిగోండి ఇవి బొబ్బర్లు ఉన్నాం కదా, ఇవి అయిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం ఇట్లా నోట్లో వేసుకుంటే కట్టు మనొద్దు, మంచిగా ఉడికిపోయింది, హాఫ్ బాయిల్ అయింది. ఇంక ఇవి తీసేసిన, ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ డ్రైన్ చేసేసి సలాడ్ చేసుకుందాం మనం. ఇదిగో ఇట్లా డ్రైన్ చేసుకొని ఇవి సల్లగా అయిపోయినాక మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ మూడు అట్లా ఇట్లానే తీసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది నేను ఈ కడాయి పెట్టుకున్నాను, ఎంప కడాయి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసేసుకుంటాను నేను. ఇప్పుడు డ్రైగా వేయించుకునేటున్నాయి కదా ఇవన్నీ, ఇవి కొంచెం ఇవి వేయించేసుకుందాం. ఇప్పుడు ఆ మూడు హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం అవి చల్లగా అయిపోతాయి, ఆ లోపల ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి కదా, ఇవేం ఇది లేదు కదా. ఇవి ఇట్లా అన్నీ ఒక్కొక్కటి వేయించుకుందాం. నేను వేయించుకున్న తర్వాత మీకు అన్నీ చూపిస్తాను, మళ్ళీ కలిపేటప్పుడు అన్నీ ఎట్లా కలుపుకుంటాం అనేది చూపిస్తాను. ఇదిగోటి ఇవన్నీ ఇట్లా వేయించుకున్నాను. ఇట్లా మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇది ఇవి ఉలవలు ఇట్లా అన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. మిగతా అన్నీ చూడండి ఇట్లా ఇవో పెసర్లు వేగిపోయినాయి. ఇట్లా హాఫ్ బాయిల్ చేసాను కదా, ఇట్లా వేయించాను, మంచిగా క్రిస్పీగా అయిపోయినాయి. ఇదిగో బొబ్బర్లు. ఇక మనకు లాస్ట్ ఇప్పుడు ఈ ఉలవలు వేగిపోతే ఇంకా మనము వేపుడు బియ్యం వేయించుకుంటే ఇవి కలిపేసుకోవచ్చు మంచిగా. ఇవి కూడా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇట్లా ఇంకొకసారి అయిపోయి ఇవి ఇట్లా ఆరబెట్టుకొని మనం ఆయిల్ వేసాం కదా, మంచిగా షైనింగ్ వస్తాయన్నమాట. ఆయిల్ వేస్తే కొంచెం మనం ఒక టీ స్పూన్ వేసాం కానీ బాయిల్ అయ్యేటప్పుడు దాంతో మంచి షైనింగ్ వస్తే ఇట్లా వేగేటప్పుడు ఇవి ఇట్లా ఉబ్బుతాయన్నమాట మంచిగా. మీకు అనిపిస్తున్నాయో లేదో కొద్దిగా, అంటే అప్పుడప్పుడు మంట కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటూ వేయించుకోవాలి. ఎప్పుడు హైలో పెట్టుకున్నా కూడా మాడిపోతాయి, మంచిగా వేగవు. మధ్యలో మధ్యలో థిన్ చేసుకోవాలి, మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. మనకు ఇంకా అదొకసారి వేయించుకుంటే మనం వేపుడు బియ్యం వేయించేటప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇప్పుడు వేపుడు బియ్యం వేయించుతున్నా.
ఇవి ఒక్కటేనండి ఆయిల్లో చేసుకునేటివి. ఈ వేపుడు బియ్యం ఒక్కటే. ఇవి ఏంటంటే పట్టిలో పోస్తే ఇసుక అంటుతుందండి, అందుకనే ఇంకా సరే ఇది పెద్దగా ఆయిల్ పట్టదు దీనికి. ఉట్టిగా ఎట్లా వేయగానే ఇట్లా మనకు వడియాలకు పట్టినంతే పడుతుంది అట్లనే. అది వచ్చేసింది కదా, ఇట్లా వేగిపోతాయి అన్నమాట, మనకు మురుమురల్లాగా వచ్చేస్తాయి క్రిస్పీగా. మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఇవి వేయించుతున్నాను కదా, ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను చూడండి. చూసినా ఎట్లా పండుతున్నాయి, కొంచెం ఇట్లా ఆయిల్ అంతా కొట్టిన తర్వాత మనము తీసేసుకుంటే పెద్దగా ఆయిల్ ఏం పట్టదు మనం చల్లగయ్యేసరికి. ఇట్లనే ఈ విధంగా మనకు సరిపోయినన్ని వేయించుకుందాం. ఇట్లనే అన్నీ అయినాక నేను చూపిస్తాను మీకు. ఇదిగో మనం ఇప్పుడు బియ్యం రెడీ అయిపోయి, ఇవేంటి మురుమురాలు మన ఇంట్లో చేసుకున్నా చూసిందా. ఇంకో ఇట్లా పట్టుకున్నా కూడా నా చెయ్యి కొంచెం కూడా ఆయిల్ రావట్లేదు చూడండి, అసలు ఏమీ పట్టదు. మనకు ఇన్ని చేస్తే ఒక 150-100 ml పట్టచ్చు అంటే. ఇప్పుడు ఇవి మంచిగా చిన్న పిల్లలు కూడా తినొచ్చు మంచిగా, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఇంట్లో మనం ఈ వేయించుకున్న గింజలన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ పెసరు వేస్తున్నా, అన్నీ వేసి ఇంకా కలుపుకోవడమే మనకు, ఇంకేం లేదు. ఇవి ఉలవలు, ఇవన్నీ క్రిస్పీగా ఇట్లా వేయించుకున్నాం చూసిందా, గలగలా అంటున్నాయి మంచిగా. మనం తింటే కూడా క్రిస్పీగా వచ్చేసాయి ఉలవలు. ఇగో ఇవ్వండి బెబ్బర్లు, ఇవి పెద్దవయ్యండి మనకు ఊళ్ళలో చిన్న ఉంటాయి. ఇవి మనకి ఇక్కడ షాపులో పెద్ద పెద్ద బొబ్బర్లు దొరుకుతాయి. ఇదిగో పల్లీలు, పల్లీలు ఒక తీంప వేసుకున్నానండి నేను. పుట్నాలండి, ఇవి కూడా కొంచెం చాలానే వేసుకోవాలి. 400 grams వేసుకున్నా, అవి 200 grams, ఇది 200 grams. ఇంకా ఇవి పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా అవి. ఇవి మన దోసకాయ గింజలు, అన్నీ డ్రైగా వేయించుకున్నాయండి, ఇంట్లో ఏమీ వేయలేదు నేను, ఇంకా సాల్ట్ అదంతా ఏమీ వేయలేదు. ఇవి అవస గింజలు, ఇవన్నీ 1/4 kilo అండి. ఇవి ఒక దోస గింజలు ఎక్కువ వేసుకున్నాను. ఇవి ఒక 1/2 kg నువ్వులు అండి. ఇవి 1/2 kg నువ్వులు చాలా మంచిది కదా మనకు, ఇంట్లో అన్నీ కలిపేసుకొని. ఇవి ఏం లేదండి, రోజు అన్నీ కలగలుపుకొని డబ్బాకి ఎత్తి పెట్టేసుకోవాలి. ఎత్తి పెట్టేసుకుంటే చాలా మంచిది, ఒక రోజు ఒక గుప్పెడు తిన్నాం అనుకోండి పిల్లలకి ఇన్ని పెట్టిన చాలు మంచిగా కడుపుతుంది. ఇవండి మన గుమ్మడి గింజలు, మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఆ ధాన్యాలు నువ్వులు ఇవే ఎదురండి అంతే. ఇంకా ఈ వాటర్ మిలన్వి ఇవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి వేస్తున్నాము. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ 1/4 kilo తెచ్చేసానండి నేను. 1/4 kilo తెచ్చి ఉట్టిగా డ్రైగా వేయించేసిన. ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా నేను అన్నీ కలిపినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసిండ్రా, నాకు ఇన్ని వచ్చాయి అన్ని రకాల గింజలు. అన్నీ కలిపేసరికి ఇవన్నీ నేను క్లాత్లో పోసి కలిపేసుకున్నానండి, చేతితోటి ఇట్లా కలిపేసి మళ్ళీ ఇంట్లోకి ఎత్తేసాను. ఇంకా కొంచెం చల్లగైన తర్వాత నేను డబ్బాలో వేసి మూత వేసుకుంటాను. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి, పిల్లలకు రోజు గిన్నె పెట్టారనుకోండి రోజు గిన్నె తింటే చాలా బలం అండి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని ఇట్లా పెట్టేది ఒక ఇన్ని పెట్టేది మనిషికి ఇన్ని పెట్టేది మాకు, మేము ముగ్గురం ఉండేది. మాకు అందరికీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు అందరికి పెట్టేది. సమ్మర్లో మాకు చాలా మంచి స్నాక్ అన్నమాట ఇది. ఇప్పుడు
నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను, ఇంకా అందుకనే చేద్దాను. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తాను మా ఇంట్లో, మా ఫ్యామిలీలో ఇవన్నీ. అందుకే ఎప్పుడన్నా నాకు ఓపిక ఉన్నప్పుడు చేసి పెడతాను. చేసి పెట్టి మా కజిన్స్కి తాలా తలా అన్ని కొన్ని పెట్టేస్తాను. నేను మా పిల్లలకు కొన్ని ఉంటాయి, అందరికీ టేస్ట్ చూపిస్తాను నేను. మీరు కూడా ఓపుకుంటే అన్నము ఇట్లా, ఇవి మాత్రము మనం అన్నంతో చేసుకున్నాయండి. అన్నము వండకపోయినా మనకి ఎప్పుడైనా అన్నం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ రాసేసి ఎండకు పెట్టేస్తే మనకు కొన్ని కొన్ని జమా చేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాం అనుకోండి, ఒకసారి ఎప్పుడైనా ఇట్లా ఉట్టిగా ఇవి వేయించి పెట్టినా కూడా పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఇవన్నీ కలిపేసినాం అనుకోండి మనకు ఒక స్నాక్ లాగా పిల్లలకు తినడానికి వస్తుంది. ఎప్పుడైనా కూడా చాలా బలము. అన్నం మాత్రం వేస్ట్ చేయకండి, మీరు చేయకుండా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇది మా అమ్మమ్మల కాలం నాటి స్నాక్ అండి ఇవి. అప్పుడు వాళ్ళకు ఎక్కువ ఏమి పిండి వంటలంటే ఊరికే డీప్ ఫ్రై చేయకపోదురు, అందుకని ఇవి వేయించి పెట్టేదన్నమాట పిల్లలకి. అలా కొన్ని చాలా రోజులు వచ్చేటివి అనమాట. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మంచిగా వేయించి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ల మీద చేసుకోవాల్సింది. ఇంకా మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి, చాలా బలమైనవి ఇవి. అన్ని గింజలే మనకు, ఉలవలు, పెసర్లు, శనగలు, పల్లీలు, నువ్వులు, అన్నీ బలవర్ధకమైనవి, మంచి హెల్త్కు మంచిగా ఉంటాయి. ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు, తినగలిగిన వాళ్ళు మంచిగా నమిలి హ్యాపీగా టైంపాస్కు కొన్ని గుప్పెడు విన్నారనుకోండి మనకు ఈవినింగ్ స్నాక్ మంచిగా సరిపోతుంది. ఇంకేం తినాల్సిన అవసరం ఉండదు, తినాలని కూడా అనిపించదు మీకు. మీరు కూడా చేయండి, చూడండి, చేయండి, టేస్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇట్లా ఇది నా టేస్ట్ తెలిసే వాటి. ఇందులో కారం వేయలేదండి నేను, ఇంకా అసలు ఏమైనా లైట్గా సాల్ట్ అంతే. అన్నం ఎండబెట్టేటప్పుడు వేస్తాను, ఇప్పుడు మనం గింజలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా కొంచెం సాల్ట్, లైట్గా ఉంటుంది, సాల్ట్ కూడా ఎక్కువ ఉండదు మనకు, హాయిగా తినొచ్చు ఎవరైనా. ఇదిగోండి ఇట్లా నేను చేశాను కదా, ఇందులో ఒక 11 రకాల గింజలు వేసానండి. వేపుడు బియ్యంతో 12 రకాలు అయినాయి. వీటిని మేము చిన్న ఉన్నప్పుడు చిట్టులు వలన అనే అంటారు, ఇప్పుడు వీటిని అప్పుడు వాళ్ళు ఉల్వల పొజిషన్ ఎక్కువ ఎద్దరు అనమాట షాపులలో అమ్మేటోళ్ళు. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచ్. మీరు కూడా చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.